హైదరాబాద్ బంజారా హిల్స్ లో పేకాట శిబిరాలపై పోలీసులు దాడులు నిర్వహించారు. 10 మంది పేకాట రాయలను అరెస్ట్ చేశారు టాస్క్ ఫోర్స్ పోలీసులు. అరెస్ట్ అయిన వారిలో బడా వ్యాపారవేత్తలున్నట్టుగా తెలుస్తోంది. ఓ మాజీ ఎమ్మెల్సీ ఇంట్లో పేకాట ఆడుతుండగా భీమవరానికి చెందిన వ్యాపారవేత్తలను అదుపులోకి తీసుకున్నారు. 19 లక్షలకు పైగా నగదును స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. హైదరాబాద్ బంజారా హిల్స్ లో పేకాట శిబిరాలపై పోలీసులు దాడులు నిర్వహించారు. 10 మంది పేకాట రాయలను అరెస్ట్ చేశారు టాస్క్ ఫోర్స్ పోలీసులు. అరెస్ట్ అయిన వారిలో బడా వ్యాపారవేత్తలున్నట్టుగా తెలుస్తోంది. ఒక మాజీ ఎమ్మెల్సీ ఇంట్లో పేకాట ఆడుతుండగా భీమవరానికి చెందిన కొంతమంది వ్యాపారవేత్తలను అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తోంది. 19 లక్షలకు పైగా నగదును కూడా స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. పేకాట ఆడుతున్న వాళ్ళ పైన రైడ్ చేశారు టాస్క్ ఫోర్స్ పోలీసులు. ప్రస్తుతం మనం చూస్తున్నాం వాళ్ళందరినీ కూడా పేకాట రాయలందరినీ కూడా ప్రస్తుతం అరెస్ట్ చేసి టాస్క్ ఫోర్స్ పోలీసులు బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ కి తీసుకుని వచ్చారు. దాదాపు 10 మంది ఇందులో ఉన్నారు. వీళ్ళంతా కూడా పలు వ్యాపారస్తులుగా మనకు తెలుస్తుంది. ఇప్పుడు మనం చూస్తున్నాం వీళ్ళందరూ కూడా వ్యాపారస్తులు. ఇందులో మాజీ ఎమ్మెల్సీ సంబంధించిన వ్యక్తి ఉన్నాడు. అతను ఈ పేకాటలను నిర్వహిస్తున్నట్లు కూడా ప్రస్తుతము పోలీసులు చెప్తున్నారు. అందులో భాగంగానే ఈ పక్కా సమాచారం అందుకున్న టాస్క్ ఫోర్స్ టీము రోడ్ నెంబర్ 5లో జరుగుతున్న పేకాట స్థావరంపై దాడి చేయడం జరిగింది. ఈ దాడిలో మొత్తం 10 మందితో పాటు 19 లక్షల క్యాష్ను కూడా సీజ్ చేశారు. ఈ వీళ్ళంతా కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన కొంతమంది వ్యాపారవేత్తలతో పాటు మరికొంతమంది ఇక్కడ హైదరాబాద్ సంబంధించిన వాళ్ళు ఉన్నారు. వీళ్ళంతా కూడా పేకాట ఆడుతున్నారు. వీకెండ్ కావడంతో పేకాట ఆడుతున్న దానికి సంబంధించిన సమాచారం అందుకొని రైడ్ చేయడం జరిగింది. మాజీ ఎమ్మెల్సీ ఈ పేకాట స్థావరాన్ని కొనసాగిస్తున్నట్లు కూడా గుర్తించడం జరిగింది. మొత్తానికైతే ఈ కేసులో పేకాటకు సంబంధించిన దాంట్లో మొత్తం 10 మందిని అరెస్ట్ చేశారు. వీళ్ళందరినీ కూడా టాస్క్ ఫోర్స్ టీం ఇప్పుడు బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ తీసుకుని రావడం జరిగింది. వీళ్ళందరిపైన గ్యాంబ్లింగ్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నారు బంజారా హిల్స్ పోలీసు. కెమెరామెన్ మనవర్త రాధాకృష్ణ టీవీ హైదరాబాద్. హైదరాబాద్ బంజారా హిల్స్ లో పేకాట శిబిరాలపై పోలీసులు దాడులు నిర్వహించారు. 10 మంది పేకాట రాయలను అరెస్ట్ చేశారు టాస్క్ ఫోర్స్ పోలీసులు. అరెస్ట్ అయిన వారిలో బడా వ్యాపారవేత్తలు కూడా ఉన్నట్టుగా సమాచారం అందుతోంది. ఒక మాజీ ఎమ్మెల్సీ ఇంట్లో పేకాట ఆడుతుండగా భీమవరానికి చెందినటువంటి కొంతమంది వ్యాపారవేత్తలను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. అలాగే 19 లక్షలకు పైగా నగదును కూడా స్వాధీనం చేసుకున్నారు.